బీఆర్ఎస్ రద్దు కాబోతుందా కాంగ్రెస్ లో విలీలం చేయబోతున్నారా రేవంత్ రెడ్డి గారి భారీ స్కెచ్ మరి ఎలా ఉండబోతుంది సో ఈ అంశాన్ని మనకి క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ మన దుర్గా కుమార్ గారు నమస్కారం సార్ నమస్కారం సార్ బీఆర్ఎస్ రద్దు ఇంకొకటి ఏంటంటే కాంగ్రెస్ లో విలీనం అండ్ రేవంత్ రెడ్డి గారు కూడా స్కెచ్ వేస్తున్నట్టు తెలుస్తుంది ఇందులో అసలు ఎంతవరకు వాస్తవం ఉంది సార్ ఇప్పుడు అది ఎంత వాస్తవం ఉందా లేకపోయినా బళ్ళు ఓడలు ఓడలు బళ్ళు అవుతాయి అంటారు కదమ్మా ఇది రాజకీయాలకు కూడా వర్తిస్తుంది కాలమాన పరిస్థితులు రాజకీయాలు మారుతున్న టైంలో కొన్ని పార్టీలు ఇట్లా అయిన సందర్భాలు అనేక ఉన్నాయి అందులో ఇది బీఆర్ఎస్ పార్టీ అనేది ఒక భావోద్వేగ పరిస్థితుల్లో ఏర్పడిన పార్టీ దీనికి అందుకన్నా మించిన బలమైన ఏమి లేవు ఆ భావోద్వేగమైన ఏ అయితే ఆ పార్టీ ఆవిర్భవించిందో అది సాధన జరిగింది తెలంగాణ అనేది సాధన జరిగిపోయింది తెలంగాణ ఏర్పడిపోయిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం అనేది టీఆర్ఎస్ పార్టీ అనేది ఆవిర్భావం కోసం పుట్టింది అంతే కదా ఆయన కూడా అసలు ఒక రకంగా నేను పార్టీని విలీనం చేస్తానని కూడా బహిరంగంగా సోనియా గాంధీ గారికి ఢిల్లీలో కుటుంబ సమేతంగా వెళ్ళి హామీ ఇచ్చాడు అది విస్తృతంగా ప్రచారం జరిగి ప్రజలందరూ కూడా చూశారు కానీ అనుకోని పరిస్థితుల్లో ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత మాట మార్చి ఆ పార్టీని కొనసాగించి అదే ప్రభుత్వం మీద పోటీ చేసి గెలిచాడు తెలంగాణ తీసుకొచ్చిన పార్టీగా రెండుసార్లు ప్రజలు కూడా ఆదరించారు కానీ రెండుసార్లు ఆదరించిన తర్వాత ప్రజలే తిరస్కరించారు ఆదరి ఏ ప్రజలైతే ఆదరించారో అదే ప్రజలు తిరస్కరించారు అంటే ఇక ఆ పార్టీ ఎంతో పెద్ద ప్రమేయం లేదు ఈ అంటే రాష్ట్రానికి సాధించాల్సిన ఇంకా అంశాలు ఏం మిగిలి లేవు ఈ చేసింది చాలు అన్నట్టే అనిపిస్తుంది తిరస్కరణ అనేది ఒక ప్రాంతీయ పార్టీ రెండు జాతీయ పార్టీలని ఒకప్పుడు ఎంత శాసించిందో గతంలో గత పదేళ్లలో అసలు ఒక పార్టీని అయితే అసలు కేర్ చేయాలి ఇద్దరి నుంచి కేర్ చేయాల అసలు కాంగ్రెస్ అనేది ఉనికి లేదు కదా బీఆర్ఎస్ రెండోసారి సంజయ్ బండి సంజయ్ వచ్చిన తర్వాత మాత్రమే బీజేపీకి ఇక్కడ గుర్తింపు వచ్చింది బలం పెరిగింది అప్పుడు రాక బీజేపీ బలం కూడా చాలా నామమాత్రమైన పరిస్థితి అది బీఆర్ఎస్కి అదే టిఆర్ఎస్కి ఇంకా మనోధైర్యం పెంచింది అసలు మనం ఎవరిని కేర్ చేయాల్సిన అవసరం లేదు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు మనం తెలంగాణ తెచ్చిన పార్టీగా మనం ఉనికి ప్రమాదం లేదనే అంత బలం మనోధైర్యం ఏర్పడింది ఆ స్పీడ్లోనే వాళ్ళు అసలు ఈ పార్టీలను కేర్ చేయకుండా ముందుకెళ్ళారు అట్లాగే వాళ్ళ పరిమితులు కూడా కొన్ని వాళ్ళకి అసందర్భమైన వాటిల్లో కూడా తలదూర్చారు ఇప్పుడు ఒక రకంగా ఇక చంద్రబాబు నాయుడు అని అయినా వీళ్ళకేమి వర్గశత్రువు కాదు గతంలో వీళ్ళంతా తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళే జగన్మోహన్ రెడ్డి అంతకుముందు అసలు పార్టీ ఉనికి లేదు కానీ జగన్మోహన్ రెడ్డితో మమేకమై జ చ చంద్రబాబుని టార్గెట్ చేశారు టార్గెట్ చేసి ఒకసారి టార్గెట్ చేసి ఊరుకున్నారా అంటే తర్వాత అంత ఎమ్మడ పడకూడదు ఏ ఏ వ్యక్తి ఎమ్మటైనా మీకు ప్రమేయం లేదు అతని ఇక్కడ పోటీ చేయట్లేదు ఆయన ఉనికి లేదు అట్లాంటప్పుడు చంద్రబాబుని టార్గెట్ చేసి ఆయన్ని అక్కడ ఎలక్షన్లో ఓడిచ్చేటంత స్థాయికి టూ థౌజండ్ చాలా ఓవర్గా వెళ్ళారు వీళ్ళు మేము రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాము ఆయనకని ఇచ్చిన తర్వాత మొన్న అరెస్ట్ టైంలో కూడా అసలు ఆ ఇష్యూ వీళ్ళ సందర్భం అసలు అవసరం లేదు జరిగిన అరెస్ట్ ఆంధ్రప్రదేశ్లో జరిగింది అది ఆంధ్రప్రదేశ్లో జరిగిన దాన్ని ఐటీ ఉద్యోగులు ఆయనకు అభిమానులు ఉన్నారు కాబట్టి ఇక్కడ ప్రదర్శన చేశారు ప్రదర్శన చేయటం తప్పేం లేదు కదా అప్పుడు కొన్ని భారతదేశంలో జరిగిన అంశాల మీద అమెరికాలో కూడా మన పౌరులు ఎన్ఆర్ఐలు ప్రదర్శన చేస్తారు రాయబార్ కార్యాలయం ముందో అక్కడ అమెరికన్ ఎంబసీ ముందో చేస్తారు అది ఒక టోకెన్ ఆఫ్ ఇదిగా తీసుకోవాలి తప్ప దాన్ని ప్రతిష్టగా తీసుకుని వాళ్ళ మీద కేసులు పెట్టించి లాఠీ ఛార్జీలు చేయాల్సిన అవసరం లేదు అంటే ఇక్కడ కేటీఆర్ గారు అలా స్పందించడం అంటే అది కొద్దిగా స్పందించారు ఇక్కడ కాదు చేసుకోండి అని మాట్లాడడం అప్పుడు అరెస్ట్ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ సందర్భంగా వాళ్ళు ఇక్కడ నిరసన చేస్తుంటే క్యాండిల్ మార్చ్ చేస్తుంటే ఆయన అనడం జరిగింది అయితే ఇప్పుడు దాని వల్ల కేసీ అంటే బీఆర్ఎస్ కి నష్టం జరిగింది అంటారా ఒక్కరి అది కూడా వన్ ఆఫ్ ద మెయిన్ అక్కడ నుంచే వాళ్ళకి ట్రెండ్ మారిపోయింది అప్పుడు వరకు బీఆర్ఎస్ గెలుస్తుందనే అనే ఊపు మీదే ఉంది ఎప్పుడైతే ఆ ఇన్సిడెంట్ జరిగిందో ఆ ఇన్సిడెంట్ దగ్గర నుంచి వాళ్ళకి స్లో ఫాల్ మొదలైంది స్లో ఫాల్ మొదలైపోయి ఇక అక్కడి నుంచి కాంగ్రెస్ ఊపు ఇంకా పెరిగింది అప్పటికే కొంచెం ఉంది కానీ ఇంకా స్పీడ్గా పెరిగింది అంటే కొన్ని ఇష్యూస్లో బీఆర్ఎస్ ఎంత ఓవర్ కాన్ఫిడెన్స్గా ఉంది అనే విషయం నేను చెప్తున్నా అసలు చంద్రబాబు నాయుడు గారి ఇష్యూలో వీళ్ళు అసలు ఇంటర్వ్యూని అవ్వకూడదు వాళ్ళకి అనవసరం ఇగ్నోర్ చేయాలి రెండోది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన వ్యక్తులు లేకపోతే ఆయన అభిమానులు హైదరాబాద్లో ఉన్నారన్న విషయం వాళ్ళకి తెలియంది కాదు గతంలో వాళ్ళు కూడా వీళ్ళకి సపోర్ట్ చేశారు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు పట్ల అనుచితమైన వ్యాఖ్యలు చేశారో వీళ్ళు అసందర్భంగా అసందర్భంగా చేసినప్పుడు అక్కడి నుంచి రివర్స్ మొదలైంది దాంతో అది ఓటమి రాక వెళ్ళింది తర్వాత అదే సందర్భంలో రేవంత్ రెడ్డి గారు ఏ విధమైనటువంటి ఆంధ్ర వాళ్ళ మీద ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద వ్యతిరేక వ్యాఖ్యలు గతంలో కూడా ఎప్పుడు చేసి ఉండాల ఈయన వాళ్ళ ఆహార అలవాట్ల మీద కానీ వాళ్ళ మీదసే లేదు వాళ్ళు ఒక విధవలో వాళ్ళు తినే బిర్యానీ పెండ బిర్యానీ అని ఇలా రకరకాల వ్యాఖ్యలు చేసినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యక్తులు ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా బీఆర్ఎస్కే సపోర్ట్ చేశారు ఆ రోజు ఉన్న రాజకీయ పరిస్థితుల్లో ఒక రకంగా ఏదో ఉద్యమ సమయంలో అన్నారే కానీ వాళ్ళకి మాత్రం అంత వ్యతిరేకత ఎందుకు ఉంటుంది అనే ఒక సర్దుకుపోయారు సర్దుపోయిన చంద్రబాబు విషయంలో మళ్ళీ కెలికేటప్పటికి అది మిస్ఫైర్ అయింది mm <laughs> ఎప్పుడైనా ఏ వ్యక్తి అయినా పడిపోవటానికి ఎంత పెద్ద టాలెస్ట్ టవర్ అయినా పడటానికి ఇంత చిన్న వీక్నెస్ చాలు ఎంత ఓవర్ హెడ్ బరువు ఉంటుందో అంత ప్రమాదం కూడా పొంచి ఉంటుంది కాబట్టి ఇప్పుడు కూడా ఫౌండేషన్ స్ట్రెంగ్త్గా ఉంచుకోవాలి అది వీళ్ళు మర్చిపోయారు ఫౌండేషన్ అంటే మనం అన్నింటిలో ఏ చేసినా మన మాట చిల్తుంది అనుకుని ప్రవర్తించడం వలన ఈ పరిస్థితి ఏర్పడింది అప్పుడు వాళ్ళు కాంగ్రెస్ అండ్ బీజేపీ మీద రెండు పులుల్లాంటి పార్టీలని వాళ్ళు బండి కట్టుకుని తోలారు వీళ్ళు బండిలో కూర్చుని అయితే రెండు కూడా ఒక ఎద్దుల్లాగా పరిగెత్తుంది ఆ రోజున వాళ్ళ పరిస్థితి అట్టా ఉంది కానీ ఇవాళ ఆ పులులు తిరగబడేటప్పటికీ ఈ బండి మీద కూర్చున్న కేసీఆర్ గారు ఒంటరైపోయాడు దిగితే మింగేటట్టున్నాయి ఇప్పుడు వాళ్ళు ఉనికి ప్రమాదంలో పడింది ఇవాళ ఒక ప్రాంతీయ పార్టీకి లోక్సభ సభ్యుల్ని ఎలక్ట్ చేసి పంపితే వచ్చే లాభం ఏముంటుంది అనేది రేపు తెలంగాణ ప్రజలు ఆలోచిస్తారు కదా వస్తే బీఆర్ఎస్ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ అన్న రావాలి కాంగ్రెస్ గవర్నమెంట్ అన్న రావాలి తప్ప బీఆర్ఎస్ గవర్నమెంట్ అయితే రాదు కాబట్టి వేస్తే ఆ ఓటు బీజేపీకి వేస్తే ఆ గవర్నమెంట్ వచ్చింది అనుకోండి వాళ్ళ లోక్సభ మెంబర్స్ ఉంటే మన పనులు అవుతాయి అదే కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే కాంగ్రెస్ వాళ్ళు గెలిస్తే కూడా పనులు అవుతాయి అట్లాంటప్పుడు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు ఎంత దాని ఉనికి ప్రాధాన్యత ఉందో ఇవాళ ప్రాధాన్యత లేని పరిస్థితికి వచ్చింది రెండు పా జాతీయ పార్టీల మధ్యలో నలిగిపోతుంది ఈ ఇప్పుడు ఈ గనక ఓటమి గనక జరిగింది అనుకోండి బీజేపీలో బహుశా ఇప్పుడు కేసీఆర్ గారు కేటీఆర్ గారు లేకపోతే హరీష్ రావు గారు కవిత ఇలాంటి నలుగురు లేకపోతే వినోద్ కుమార్ లాంటి వాళ్ళే తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా రాజకీయ బీహార్లే కదా ముప్పై మంది మాత్రమే ముప్పై ఐదు మంది మాత్రం ఆల్రెడీ బయటకు వచ్చారు మిగిలింది ఆ నలుగురు మాత్రమే అని చెప్పేసి నేను అనుకుంటున్నా సోషల్ మీడియాలో సక్ చక్కెరలు కొడుతున్న అంశం ఏంటంటే ఇక ఆ నలుగురు మిగులుతారు కుటుంబీకులు అన్నట్టుగా ఉంది ఇప్పుడు ఆల్రెడీ మల్లారెడ్డి గారి పరిస్థితి అయితే ఆయన రాయబారాలు నడుపుతున్నట్టు మనం చూస్తున్నాం ఒకప్పుడు ఆయన రేవంత్ రెడ్డిని తిడుతుంటే శాసనసభలో వీళ్ళిద్దరు కూడా ఎంత ప్రోత్సహించేవాళ్ళు పొంగిపోయేవాళ్ళు కానీ ఎవరైనా అల్టిమేట్గా వాళ్ళ రాజకీయ భవిష్యత్తు వాళ్ళ లాభం స్వలాభం చూసుకుంటారు తప్ప ఇప్పుడు బీఆర్ఎస్ పవర్లో ఉంటే ఓకే ఆయన రథం మోస్తారు రథం దిగిపోయిన తర్వాత బలం పోయిన తర్వాత ఇంకేం చేస్తారు ఓటమి వచ్చినప్పుడు తప్పదు ఎవరు లాగే వాళ్ళు ఉండరు ఇక గతంలో కూడా వీ మేము నలుగురు మెయిన్ అనుకున్నారు కాబట్టి వీళ్ళు మందే వందలే ప్రాధాన్యతని రేపు రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళిపోతారు రేపు లోక్సభ ఎలక్షన్లు అయితే అట్లాంటప్పుడు ఇక బీజేపీ బీఆర్ఎస్ క్రమేపీ బలహీన పట్టడం తప్ప చేయగలిగేది ఏం లేదు పరిస్థితులు అనేవి దేన్నైనా అట్ట చేస్తాయి అన్నమాట ఇప్పుడు మన మధ్య వైజాగ్లో కూడా ఒడ్డుకు కొట్టుకొచ్చింది ఇక మళ్ళీ అది సముద్రంలోకి వెళ్ళలేకపోయింది ఇక అది అక్కడే ఉండిపోవటం దాని జీవితం ఇక అంతే అక్కడే పతనం అట్లా ఏదైనా కా సమయం కాలం అనేవి బలమైనవి వాటి ముందు ఎవరమైనా మనం తలొంచాల్సింది